2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎక్కడ చూసినా నాయకులతో పాటు ప్రజలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారు. ఒక్క అవకాశం ఇవ్వండి, చిత్తూరు నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని అంటున్నారు తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు. ఇక పారిశ్రామిక రంగంలో తిరుగులేని నేతగా ఎదిగిన జగన్మోహన్ నాయుడు కొద్ది రోజుల నుంచి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఇక బీజేఎం ఫౌండేషన్ సంస్థను స్థాపించి ఎంతో మంది పేదలకు పలు రకాలుగా సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగారు. అమూల్యమైన ఓటు తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన వేసి గెలిపించాలని చిత్తూరు నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అంటున్న టీడీపీ చిత్తూరు అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడుతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నోటిఫికేషన్కి చాలా తక్కువ సమయం ఉంది. మరో 2-3 రోజుల లోపలనే కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇవాళ కూడా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన బీజేపీ అలయన్స్ కింద ఇప్పటికే కూడా ఇవాళ 34 మంది పేర్లు కూడా విడుదల చేసినట్టు పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో ఇప్పటికే అభ్యర్థులు, అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళుతూ కూడా రకరకాల కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమం కావచ్చు, గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారు. అయితే ఇవాళ మనం చిత్తూరుకి రావడం జరిగింది. చిత్తూరులో టీడీపీ ఇన్ఛార్జ్ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారితో మనం ఇవాళ బీఆర్కే న్యూస్ తరఫున మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మరి ఎట్లుంది గ్రౌండ్ లెవెల్, ఎలా ఉంది, ఏంటి గతంలో చిత్తూరు పట్టణానికి సంబంధించి కావచ్చు, లేదంటే చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు జరిగేటివి, మరి 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్కారం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సార్? అంటే ప్రధానంగా అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే చాలా రోజు, అంటే మీకు టికెట్ అధిష్టానం కేటాయించక ముందు నుంచి కూడా చాలా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. మీకు రాకుండా చేయడానికి కూడా చాలామంది ఇక్కడ ప్రయత్నం చేశారు. ఎట్లా చూడాలి ఇవన్నీ? దాని తర్వాత మీ ప్రయత్నం అధిష్టానం ఎటువంటి నిర్ణయం ఇచ్చి మీకు భరోసా ఇచ్చి? ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అచ్చం నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నాకు ఈ అవకాశం కల్పించినందుకు. సర్వసాధారణంగా రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ సీటు కోసం ఆశించడం అనేది అది బాధ్యత. ఆ క్రమంలో మేము ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో 6 వ్యక్తులు ప్రయత్నం చేసిన మాట నిజమే. అయితే 6 ఒకరికే వస్తుందని మేము ముందుగానే భావించి కలిసిమెలిసి ఎలక్షన్ ప్రచారం కూడా ప్రారంభించేశాము. సో మా 6 కోఆర్డినేట్ చేసిన మా దుర్బాబన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సీట్ అనౌన్స్ అయిన తర్వాత కూడా అందరూ మేము కలిసిమెలిసి ఈ 6 పాటు మాకు మా ఒక మంచి సువర్ణ అవకాశం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి క్యాలిబర్ తెలుసు కాబట్టి నాకు అవకాశం కల్పించిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎవరైతే గత 60 రాజకీయంగా పరిపాలించిన నాయకులు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ మద్దతు తెలపడం నాకు అది ఎంతో సంతోషకరం. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీరు చూస్తే ఈ 2-3 రోజుల క్రితం బీజేపీతో పొత్తు జరగడం కూడా మాకెంతో సంతోషకరంగా ఉంది. బీజేపీ నాయకులు కూడా వారి ఇంటికి వెళ్ళి అందరినీ కలియడం జరిగింది. సో వారు కూడా ఈ నియోజకవర్గంలో గత 60-65 పార్లమెంటుకు సంబంధించి కానీ, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యేగా కానీ పనిచేసిన చిట్టిబాబన్న గారు కావచ్చు, అలాగే రాజ్యసభ సభ్యురాలైన దుర్గక్క కావచ్చు, అలాగే ఈ నియోజకవర్గంలో 4 ఎమ్మెల్యేగా గెలిచిన జయచంద్రన్న, అంటే సీకే బాబు అన్నగారు కావచ్చు, అలాగే మరి ముఖ్యంగా చెప్పుకుంటే ఏఎస్ మనోహర్ అన్న గారు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, వీరందరితో పాటు ఆర్ గాంధీ అని మాకు వేపంజేరి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కావచ్చు, మరి ముఖ్యంగా ఆదికేశులు గారి కుటుంబం నుండి కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి ఆదికేశులు గారి తమ్ముడైన బద్రీనాథ్ గారు కావచ్చు, వారి కుటుంబ సభ్యులైన తేజాక్క కావచ్చు, శ్రీనివాసులన్న కావచ్చు, వారు కూడా ప్రత్యేకంగా అందరూ కంగ్రాట్స్ చెప్పారు. సో ఇందరి మద్దతు ఆ భగవంతుడి ఆశీర్వాదంతో నా పైన ఉంది కాబట్టి ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి నేను ఏమి చేసి ఈ ఒక చిత్తూరు అభివృద్ధిలో పాల్గొనే వారందరి సలహాలు కూడా తీసుకొని మరీ రానున్న రోజుల్లో ముందుకెళ్ళకి అందరూ కలిసిమెలిసి ప్రచారం చేసి గెలవడమే కాదు, ఒక మంచి మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడు దగ్గర
ఈ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధికి అన్నిటినీ కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నా. జీజేఎం ఫౌండేషన్ నుంచి మీరు ఇప్పటికే గతంలో తిరుపతి అంటే చిత్తూరు పట్టడానికి ఇక్కడ ప్రజలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏంటి ఆ ట్రస్ట్కి సంబంధించి ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ఊహించిన స్థాయిలో మీరు ప్రజలకు అందరికీ ఇక్కడ సేవలు చేశారు, ఉచితంగా సేవలు చేశారు. ఎంతో కష్టపడి మీరు సంపాదించుకున్నటువంటి అంటే ఆస్తుపాస్తులను కూడా ఇవాళ ప్రజల కోసం కష్టపెడుతున్నారు. ఎందుకు ఇంత మహత్వమైన సేవ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎక్కడ మీకు ఆలోచన రావడం? ఎందుకంటే ఎంతోమంది డబ్బులు సంపాదించిన తర్వాత ఎక్కడో ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవడం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక సేవా దృక్పథంతో రావడానికి గల కారణాలు ఏంటి? నేను బీఆర్కే న్యూస్ ద్వారా నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటైతే చెప్పదలుచుకున్నాను. నేను పుట్టి పెరిగింది ఇదే చిత్తూరు నియోజకవర్గంలో, తోటపాల్యం దగ్గర భారతి నర్సింగ్ హోమ్లో జన్మించాను. నేను పెరిగింది మొత్తం ఇప్పుడున్న న్యూ కలెక్టరేట్ బంగ్లా వెనక జీకే నగర్, ఆ తర్వాత కొన్ని కారణాలతో చిత్తూరు రామ్నగర్ కాలనీలో కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే నా విద్యాభ్యాసం అంతా జరిగింది. కాబట్టి మీరు ఎవరిని అడిగినా రామ్నగర్ కాలనీలో మా ఎస్ఎస్కే రాజా గారు కరెస్పాండెంట్ ఆఫ్ కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో నా చిన్ననాటి మిత్రులు కావచ్చు, నేను కొన్ని అనివార్య కారణాల వల్ల తండ్రి అనారోగ్యం వచ్చినప్పుడు నేను చదువుతూ డిస్కంటిన్యూ అయ్యి వచ్చి నాన్నగారు వ్యాపారం చూడాల్సి వచ్చింది ఇంటికి పెద్ద కొడుకుగా. సో నేను అన్ని కష్టాలు చూసి ఇక్కడ నాకు సరైన వ్యాపారం దొరక్క కొన్ని ఆటంకాలు జరిగినప్పుడు పక్కనే ఉన్న కర్ణాటకలోని బెంగళూరు వెళ్ళడం జరిగింది. అక్కడ మీరు చెప్పినట్టే అంచెలంచెలుగా కష్టపడి ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క మెట్టెక్కి నేను నా ఊరికి ఎప్పుడైనా తిరిగి రావాలి అనుకునే సమయానికి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మంచి స్థాయిలో ఉండాలనుకున్నా. అలాగే మొన్న కరోనా వచ్చిన సమయంలో ఆ కరోనా అనే ఒక వ్యాధి చూసిన తర్వాత నాలో కూడా ఒక అడ్వాన్స్గా ఇంకా మనం ఏదో చేయాలి అంటే ఒక ట్రస్ట్ ఉండింది నాకు. ట్రస్ట్ ద్వారా సేవలు చేసేవాడిని. ఆ ట్రస్ట్ ద్వారా చేయగలిగితే ఒక 5% 10% చేయగలిగినాము. అదే రాజకీయాల్లో అంటే నేను రాజకీయంలో 2011 నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగానే మా అధినేత ఎక్కడ ఏ పని చెప్తే ఆ పనే చేస్తూ ఉన్నా. ఒక సందర్భం వచ్చినప్పుడు రాజకీయాల్లో మంచి అవకాశం వస్తుందని ఎదురు చూసా. ఆ సందర్భం 2024 వస్తుందని నేను ఊహించలే. సో నేను కరోనా తర్వాత నా తండ్రి ప్రెషర్ పెడితే నేను ఇక్కడికి వచ్చి ఏదో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసు గెలవాలనుకున్నా. ఆ ప్రజల మనసుతో పాటు మా అధినేత మనసు కూడా గెలిచి ఆయన ఇచ్చిన ఆ బాధ్యతని పూర్తి చేసే విధంగా ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నా. ట్రస్ట్ నుంచి ఏ కార్యక్రమాలు చేస్తారు? ట్రస్ట్ ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి తోపుడు బండ్లు కావచ్చు. అలాగే అంటే ఎవరికి ఏది అవసరమైతే ఇప్పుడు ఇక్కడ చిత్తూరులో మొన్న కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడినామని చెప్పి ఒక శ్మశాన వాటికలో మిషన్ కావాలి అని ఎలక్ట్రికల్ బర్నర్ అడిగారు. సో ఎమ్మటే ఎలక్ట్రికల్ బర్నర్ని వారికి స్పాన్సర్ చేశా. అలాగే ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు వారికి ఉన్న సమస్యలు వచ్చి చెప్పినప్పుడల్లా వాళ్ళకి ఆర్థికంగా కానీ కొందరికి ఎండగా ఉంటుంది, మేము చేసుకునే అమ్ముకునే కూరగాయలు కాడ గొడుగులు లేవంటే వారికి గొడుగులు కేటాయించడం కానీ, కొందరు తోపుడు బండ్లు కావాలంటే తోపుడు బండ్లు, కొందరికి పానీపూరి బండ్లు, టిఫిన్ బండ్లు, అలాగే స్వీట్ కావాల్సిన స్వీట్ బండ్లు అడిగితే అన్నీ కూడా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకి నా వల్ల అయినంత సహాయం చేస్తూ. అలాగే ముఖ్యంగా ఈ హాస్పిటలైజేషన్, చిత్తూరులో హాస్పిటల్ ఉందనే కానీ అన్నిటికీ అనుకూలత లేని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్. సో వారికి కొద్ది ఆర్థిక పరమైన సహాయాలు ఇక్కడే సిఎంసికి వెళ్ళడానికి కానీ అక్కడ వేలూరు దగ్గర ఉన్న ఇది తిరుపతి దగ్గర ఉన్న సిమ్స్కి వెళ్ళడానికి కానీ అనేక రకాలుగా వాళ్ళకి సహాయం చేస్తున్నా. ఇంకా మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది వచ్చినప్పుడు చాలామంది చదువుకోవాలని ఉంటారు. సో చదువుకోలేని వారికి కూడా కొన్ని ఆర్థికంగా ఫీజులు కట్టడం, అలాగే స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి పుస్తకాలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, వాళ్ళకి ప్యాడ్స్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాడ్స్ కావచ్చు, కీ చైన్స్, పెన్స్, అనేక రకాలుగా వారికి ఎవరికి ఏది అవసరం ఉంటే నాకు తగిన నా స్థాయిలో ప్రతి ఒక్కరికి నా వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. చిత్తూరు పట్టణానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ జనాభా పెరుగుతుంది, లేదంటే స్థానికులు అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా గ్రామ ప్రజలు వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుల కోసం రకరకాల ఉద్యోగం ఇక్కడికి చేరుతున్నారు. అది ఉమ్మడిగా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే దాని తర్వాత జిల్లాలో విడిపి జరిగిన తర్వాత కూడా
కేవలం తెలుగుదేశం హయాంలోనే ఇక్కడ పట్టణం కొన్ని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యాయి. గత 5 సంవత్సరాల నుంచి అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. అందువల్లనే జంగాలపల్లి శ్రీనివాసులు గారు కూడా అసంతృప్తి వ్యక్తి కొన్ని కారణాలతో తెలుగుదేశంలో ఎక్కువ రావడం జరిగింది, మద్దతు ప్రకటించడం జరిగింది. ఎట్లా చూడాలి, ఏం చేయబోతున్నారు మీరు రేపు ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజల మీద ఆశీర్వదించి గెలిపిస్తే ఈ పట్టణాన్ని ఒక మోడల్గా మోడల్ సిటీగా ఏం చేయబోతున్నారు, ఏదైనా ఆ విజన్ ఎట్లా అంటే మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ళ ఘన చరిత్ర ఉన్న పార్టీ. అందులో భాగంగా మేము ఇంచుమించు 20 సంవత్సరాలు పైగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన అనుభవం ఉన్న నాయకులంతా ఈ పార్టీలోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పే పనే లేదు. ప్రపంచం కీర్తించదగ్గ నాయకుడు. అంటే మేము చేసిన వాటికి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాదు హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ విమానాశ్రయం కానీ, అనేక ఇంకా చెప్పుకుంటా పోతే చాలా వాటిని డెవలప్ చేసిన దానికి ఆధారాలు ఉన్నాయి. ఈరోజు మహానగరాల్లో హైదరాబాద్ ఒక మంచి నగరంగా తీర్చిదిద్దింది అంటే మీరు ఆనాటి పాలకులైన ఎన్టీ రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కాలంలో వారిద్దరిని చూసి ఇప్పుడున్న నాయకులు ఏమైనా చేసుండొచ్చు కానీ ఆ ఫౌండేషన్ వేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాష్ట్రం విడిపోయినాక మీరు చూస్తే అంతకంటే 10 రెట్లు డెవలప్ చేసే అవకాశం కలిగింది నాకు. నేను ఒక కొత్త క్యాపిటల్ని తయారు చేయాలి, అది ఒక అద్భుతంగా ఉండాలి అని అమరావతిని 33,000 ఎకరాల రైతుల భూమిని కూడా ఒక వ్యక్తి పైన నమ్మకంతో, అంటే ఒక రాజకీయ నాయకుడిని చాలా తక్కువగా నమ్ముతారు ప్రజలు, అటువంటిది చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో ఒక కులం కాదు అన్ని కులస్తులు కలిపి అక్కడ 33,000 ఎకరాలని అందించడం జరిగింది. వాటిలో ఒక జాయింట్ వెంచర్ మాదిరిగా సింగపూర్ టౌన్షిప్, సింగపూర్ వాళ్ళని తీసుకొని వచ్చి అనేక డిజైన్లతో అనేక బిల్డింగ్లు ప్రారంభించి కట్టిన వాటికి మీరు వెళ్ళి అమరావతి చూడగలిగితే ఆ రోడ్స్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ కానీ ఈ ఒక భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా అహర్రాత్రులు అంటే 6 గంటల తర్వాత నాకు తెలిసి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ భారతదేశంలో పనిచేసిన చరిత్ర లేదు. మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ వచ్చిన సమయంలో వైజాగ్లో చూస్తే 12:30 టెలికాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరిని జాగ్రత్తలు చెప్తూ పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే అనంతపూర్ లాంటి డ్రాట్ ఉన్న ఏరియాకి ఏమి చేయగలిగితే అక్కడ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కానీ ఒక సంతోషాన్ని చూడగలుగుతామని, సౌత్ కొరియాకు సంబంధించిన ఈ కియా అనే మోటార్స్ గుజరాత్కి వెళ్ళిపోతుంటే ఆనాడు పోరాడి దాన్ని అనంతపూర్కి తెచ్చి ఇవాళ అనంతపూర్ సస్యశ్యామలం, అంటే రైతులు ఎంతగానో ఒక 3 లక్షలు 10 లక్షల రూపాయలు విలువ చేసే భూములు కాస్త ఇవాళ ఒక 3 కోట్లకి వెళ్ళింది అంటే అది కేవలం ఆ కియా ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారి విజన్ కృషి వల్లనే. అలాగే మా చిత్తూరుకు చూసుకుంటే కూడా సత్తివేడులో శ్రీ సిటీ అనే వాటికి ఎన్నో కంపెనీలు, అలాగే తిరుపతి దగ్గర చూసుకుంటే విమానాశ్రయం దగ్గర చాలా కంపెనీలని. సో మేము ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే కట్టడం తప్పితే కూల్చడం తెలియని వ్యక్తి. అలాగే మేము ప్రజావేదికను నిర్మించి ప్రజల సమస్యల్ని ఆడ, అది ప్రజల డబ్బు, గవర్నమెంట్ ఆస్తి, దాన్ని కూడా మనసొప్పక ఈయన అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూలగొట్టాడు. సో కూలగొట్టే ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ పార్టీ. నిర్మాణాలు ఒక విజన్ ఉన్న నాయకుడు అంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రజలకు తెలిసింది కాబట్టి ఎప్పుడెప్పుడా ఎలక్షన్లని ఎదురు చూస్తున్నారు. సో రానున్న 2024లో చంద్రబాబు నాయుడు గారి పైన పూర్తి విశ్వాసం ఉన్న ప్రజలందరూ కూడా ఓటేసి మద్దతు తెలుపుతారని మేము నమ్ముతాం. చిత్తూరు పట్టణానికి ఎందుకంటే యువతే ఇవాళ చాలా, ఎందుకంటే చాలామంది చదువుకొని ఉద్యోగాలు లేక చాలామంది అవస్థలు పడుతున్నారు. చిత్తూరు పట్టణంలో అంటే అవుట్స్కర్ట్స్ కావచ్చు లేదంటే ఇక్కడ పట్టణానికి సంబంధించి అలాంటి యువతకు ప్రాధాన్యత కల్పించే అంశాలు, ఫ్యాక్టరీస్ కానీ ఇట్లాంటివన్నీ ఏమన్నా మీ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందా? మరీ ముఖ్యంగా మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు అయితే అప్పుడు గతంలో ఇక్కడ పాదయాత్రకు వచ్చినప్పుడు చెప్తున్నా, అంటే నారా లోకేష్ గారు ఎప్పుడైతే యువగలం అని యువత కోసం ఒక వాయిస్ ఇవ్వాలనుకున్నారో కుప్పం నుండి వైజాగ్ దాకా ఆయన యువగలంలో పాదయాత్రలో పాల్గొంటూ యువతని అందరినీ అన్నీ ఏమి అనే ఒక కష్టాలు తెలుసుకుంటూ ముందుకెళ్ళాడు.
సో ఆయన మేనిఫెస్టోలో కూడా కీలకంగా ఆయన రూపొందించిన మా 6 సూపర్ 6 అనే ఒక మేనిఫెస్టోలో యువతకి అనేక 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చదువుకొని పక్కనున్న రాష్ట్రాల్లో పోయి పనిచేస్తూ అక్కడ సంపాదించింది అక్కడ గవర్నమెంట్కి ట్యాక్స్ పోతుంది తప్పితే మన రాష్ట్రానికి ఎటువంటి ఆదాయ ఇది లేకుండా కూడా పోయింది. కాబట్టి మా యువ నాయకుడు ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మేము కూడా మా నియోజకవర్గానికి అనేక కంపెనీలు, మా అదృష్టం ఏమంటే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే, మళ్ళీ అలాగే నేషనల్ హైవేస్ లింక్ విత్ చిత్తూరు 4 హైవేలో లింక్డ్ ఉంది. సో అనేక ఇండస్ట్రీస్, అనేక ఐటీ పార్కులు కూడా తెచ్చి మా చిత్తూరులో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినులకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నా వంతు కృషి చేస్తాను. అలాగే ఇక్కడ యూనివర్సిటీ లేకపోవడం, ఇప్పుడు మాది ఉమ్మడి చిత్తూరుగా ఉన్నప్పుడు మీరు చూస్తే తిరుపతిలో ఉంది, అలాగే మదనపల్లిని కూడా యూనివర్సిటీ చేశారు, కానీ మా చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి మాకు చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత వహించే జిల్లాలో ఈ పార్లమెంటులో మరీ ముఖ్యంగా పోరాడి ఇక్కడ ఒక యూనివర్సిటీ రావడానికి కూడా, ఎందుకంటే ఇప్పుడు మేము బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి పార్టీలు కలిసి ఉన్నాము కాబట్టి ఏది చేసినా సాధ్యం మా వల్లనే కాబట్టి నేను ఇక్కడ ఒక యూనివర్సిటీ తేవడానికి కూడా నా వంతు సాయశక్తుల కృషి చేస్తాను. సార్, ఇక్కడ మెయిన్ 3 పార్టీలు మీరు అంటున్నారు కదా, 3 పార్టీలకు సంబంధించి అంటే తెలుగుదేశం ఆల్రెడీ అందరూ మీకు మద్దతు ప్రకటించారు సీటు విషయంలో కావచ్చు, దాని తర్వాత ఇక్కడ సహకారం విషయంలో కావచ్చు, మిగిలిన పార్టీ జనసేన బీజేపీ ఇప్పుడు మళ్ళీ యాడ్ అయినాయి కాబట్టి వీళ్ళ నాయకులు నాయకత్వం కింద గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? మరీ ముఖ్యంగా జనసేన జన సైనికులకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి. వారి పెద్ద నాయకులే కాదు, గ్రౌండ్లో కూడా మా నాయకుడు పలానా త్యాగం చేసినాక మేము కూడా త్యాగాలు చేసేకి సిద్ధమని చిన్న చిన్న ఆటంకాలు, ఎందుకంటే ఎప్పుడు కానీ ఒక 2 పార్టీలు మెర్జ్ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి రావచ్చు, అవన్నీ కూడా సర్దుకొని మా నాయకుడే అన్నీ కలిసి పనిచేసి చంద్రబాబు నాయుడుని ఉమ్మడి ఒక దీంతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాక మేమంతా కూడా మేము సైతం అంటూ జన సైనికులు కానీ రేపో మాపో రానున్న బీజేపీ కార్యకర్తలు నాయకులకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సార్, దొంగ ఓట్ల విషయకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా దొంగ ఓట్లు వేలల్లో ఎక్కించుకుంది అధికార పార్టీ, రాబోయే ఎన్నికలు దగ్గర పడుతుంది, ఎన్ని అక్రమాలు చేసినా సరే మేము ఖచ్చితంగా అధికారం మరోసారి రావాలంటూ కూడా తహతహలాడుతున్నారు, ఎట్లా చేయబోతున్నారు, ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు, ఇక్కడ ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మీరు చూస్తే వైఎస్ఆర్సిపి పార్టీ నిన్న మొన్న పెట్టిన పార్టీ 9 ఏండ్లు 10 ఏండ్లు కూడా ఇంకా 10 ఏండ్లు కూడా కాలే, ఆ పార్టీ అధినాయకుడే దొంగ అని చెప్పి యావత్తు మీడియా కానీ జైలుకు పోయి రావడం కానీ మీరే చూశారు. సో ప్రత్యేకంగా మేము ఇంకా మరి అటువంటి వ్యక్తి దొంగల్ని ఎంకరేజ్ చేస్తాడంటే అతనితో పాటు అతను తెచ్చుకునే ఎమ్మెల్యేలు కూడా అటువంటి అర్హత ఉంటే మాత్రమే పార్టీలోకి తీసుకుంటారు. మరీ ముఖ్యంగా మా చిత్తూరు నియోజకవర్గంలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసేసి ఇంకొక వ్యక్తికి సీట్ ఇవ్వడం అంటే మీరే చూడొచ్చు, ఇంకా ఆ పార్టీ ఆ నైకిత విలువలు కానీ ఆ పార్టీకి ఉన్న అటువంటి ఆలోచనల్ని మనము ప్రజలకేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి సొంత బ్రాండ్ కంపెనీలు తెచ్చుకొని మద్యంపై వ్యాపారం చేసిన ఈ ముఖ్యమంత్రికి రానున్న 2024లో ప్రజలు ఎటువంటి గుణపాఠం చెప్తారనేది అతను చూడబోతాడు. చిత్తూరు ప్రజలకి గురజాల జగన్మోహన్ నాయుడుగా మీరు ఏం చెప్తారు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది ఎలక్షన్కి సంబంధించి, చాలా చాలా తక్కువ టైం ఉంది, అందరూ కూడా ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకుంటున్నారు, సామాన్య ప్రజలందరూ కూడా ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా కూడా సరే ఖచ్చితంగా వాళ్ళ ఓటు ద్వారా ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే రకంగా ముందుకెళ్తున్నారు, ఏం చెప్తారు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు? ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు అత్యంత మెజారిటీగా నన్ను గెలిపించిన తక్షణమే ఈ చిత్తూరుని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే ఒక రూపకల్పనని అందరు ఉమ్మడి నాయకులతో కలిసి కూర్చొని డిజైన్ చేసుకుంటాం మొట్టమొదటిగా. తర్వాత ఇక్కడ నీటి సమస్య ఎక్కువగా ఉంది, సో ఈ నీటి సమస్య ఆల్రెడీ మనకు ఒక రిజర్వాయర్ పెండింగ్ పెట్టున్నారు, అంటే ఈ గవర్నమెంట్ ఏది చేయదు కాబట్టి. సో మేము ఆ రిజర్వాయర్ త్రూ నీళ్లు తెచ్చి ఎన్టీఆర్ జలాశ్రయం కట్టింది కూడా తెలుగుదేశ ప్రభుత్వమే కాబట్టి,
నీటికి సమస్యలు లేనివటువంటి ఒక పనిని రెండో విడతలో, ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే క్రమంలో మా అధినేత ఆల్రెడీ సూపర్ సిక్స్ కార్యక్రమంలో చెప్పారు. అలాగే రోడ్ వైడనింగ్స్ కానీ, రోడ్ వెడల్పు చేసి అన్ని రోడ్లని విత్ సీసీ రోడ్ చేసి, అలాగే లైటింగ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్, అంటే నేను 45 డివిజన్లు ఇంచుమించు తిరిగాను నేను ఆల్రెడీ ఎలక్షన్ దీంట్లో, అన్ని ఓపెన్ డ్రైన్స్, ఎక్కడికక్కడ మురికి నీరు, వాటిలో దోమలు చేరడం, కొత్త కొత్త వైరస్లు రావడం. సో చిత్తూరుని క్లీన్ అండ్ గ్రీన్గా ఒక గొప్ప సిటీగా దీన్ని తీర్చిదిద్దడానికి ఎటువంటి పనికి, అంటే ఎటువంటి ఆలోచననైనా తీసుకొని మొట్టమొదటిగా దీన్ని ఒక స్మార్ట్ టౌన్గా తయారు చేయడమే నా మొదటి లక్ష్యంగా పెట్టుకుంటాను. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు అంటే ఎన్నో రోజులు సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా ఉన్నారు, నేరుగా పేదలకు సేవలు చేస్తున్నారు, ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి కూడా పార్టీ పరంగా మీరు జనాల్లోకి వెళ్తున్నారు కాబట్టి ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ఎక్కడికి పోయినా ఫస్ట్ వాళ్ళు అడుగుతూ ఉండేది వాటర్ అండ్ రోడ్స్. ఎప్పుడైతే రోడ్స్ లింక్డ్ రోడ్స్ ఆ రోడ్స్ బాగుంటాయో డెవలప్మెంట్ ఆటోమేటిక్గా బాగా జరుగుతుంది. తర్వాత ఈ చదువుకున్న పిల్లలు పేరెంట్స్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడో పీజీస్లో ఉంటూ జాబులు చేయడం అనేది ఇక్కడ పేరెంట్స్కి నెమ్మదిగా లేదు. అటు పిల్లలు కూడా పేరెంట్స్ని వదిలిపెట్టి వెళ్ళడం వలన ఇది అనేది కోల్పోతున్నారు, పేరెంట్స్కి పిల్లలకి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇచ్చిన 5 ఏళ్లలో నేను ఏదో చేసేస్తానని చెప్పలేను, కానీ సాధ్యమైనంత వరకు మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ చిత్తూరుకి ఏవైతే డెవలప్మెంట్ ఒక ఆరోగ్యపరంగా కానీ, రోడ్ల పరంగా కానీ, డ్రైనేజ్ అండ్ వాటర్ సిస్టమ్ కానీ, యూనివర్సిటీ కానీ, అట్లా ఇండస్ట్రియల్ ముఖ్యంగా మహిళలకి, అంటే 101,000 ఉన్న మహిళలు మా నియోజకవర్గంలో అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇంకొక 10,000 మంది ఉండొచ్చు. సో 110,000 మహిళలు, 100,000 ఉన్న పురుషులు ఉన్న నియోజకవర్గంలో ఈ ఇండస్ట్రియల్ కార్డర్, అంటే ఏదైతే ఇప్పుడు కొత్త ఎక్స్ప్రెస్ హైవేస్ వచ్చాయో అక్కడే ఒక ఇండస్ట్రియల్, ఎలాగైతే ఇప్పుడు శ్రీ సిటీ చేశారో అటువంటిది ఒక సిటీ తయారీ చేయడానికి కానీ, రానున్న రోజుల్లో బుల్లెట్ ట్రైన్ తిరుపతి చెన్నై, బెంగళూరు చెన్నై, బెంగళూరు తిరుపతికి మార్గం కూడా ఈ రోడ్డు పక్కనే వస్తుంది. కాబట్టి నేను జన్మించిన గుడిపాలలో ఈ స్టేషన్స్ రావడం వలన ఆ చుట్టుపక్కలే కూడా ఇండస్ట్రియల్ వస్తే ఎంప్లాయ్మెంట్కి ఈజీగా ఉంటుంది. కాబట్టి అటువంటి చర్యలు మా అధినాయకుడి దగ్గర మాట్లాడి నా నియోజకవర్గానికి కావాల్సినవన్నిటినీ పోరాడి తెచ్చుకొని నా ప్రజలకి జాబులు అందించడమే నా లక్ష్యం. మొత్తం మీద అంటే చిత్తూరు పట్టణానికి సంబంధించి, అంటే నియోజకవర్గమే కాకుండా పట్టణాన్ని ఒక మాస్టర్ ప్లాన్లో భాగంగా, ఎందుకంటే ఏ కార్యక్రమం, ఏ అద్భుత కార్యక్రమం చేయాలన్నా అది తెలుగుదేశం హయాంలోనే, అది ఏ ప్రాంతంలో అయినా జరుగుతుంది. మరి దానికి మూల కారణం ఆ పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కావచ్చు. ఆయన హయాంలోనే చాలా అద్భుతంగా పట్టణాలు రూపురేఖలు మారుతూ ఉంటాయి, గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయి. మరి ఆ రకంగానే ఆ ప్రభుత్వం కన్నా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు, గత 5 సంవత్సరాల నుంచి పడిన ఇబ్బందులు వాళ్ళు ఒకసారిగా గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి గెలిపించాలని చెప్పి కూడా గురజాల జగన్మోహన్ గారు చెప్తున్నారు. ఆదరించండి, ఖచ్చితంగా చిత్తూరు పట్టణాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతాను, యువతకి మంచి ఉద్యోగాల కల్పన కోసం తాను నిరంతరం కష్టపడతానని కూడా ఆయన చెప్తున్నారు. ఇటీవల జర్నలిస్ట్ కోడిద కలిసి బీఆర్కే న్యూస్ చిత్తూరు నుంచి.